సలార్ ట్రైలర్ వచ్చేసింది ఆల్రెడీ, ఎలా ఉంది చూసారా? నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. నేను నైట్ 1 గంటకి ఒకసారి ఎందుకు మంచినీళ్ళు తాగడం లేస్తే మళ్ళీ నేను సలార్ ట్రైలర్ చూసా. ఎందుకు అంటే ప్రభాస్ గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నాం, ఆల్రెడీ ఒకసారి చూసేది, బట్ విజువల్గా ఆ ఫోటోగ్రఫీ డ్రోన్ షాట్లో కొన్ని షాట్లు అయితే మాత్రం అసలు మామూలుగా లేదు. మీరు పెద్దమ్మని మనకి కేజీఎఫ్లో ఒక పెద్దమ్మని ఇంట్రడక్షన్ ఇచ్చారు సినిమాలో. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలకి ఆ పెద్దమ్మనే గన్ను బాగా ఫేమస్ అయిపోయింది యానిమల్ మూవీతో సహా. బట్ ఈ సినిమాలో నేను ఎలాగైతే అనుకున్నాన పెద్దమ్మని రివీల్ చేశారు కదా, మరి ప్రభాస్ గారిని ఏ రేంజ్లో చూపిస్తారు? అలాంటి గన్స్ ఎలా ఉంటాయి అనుకుంటే గోడకి వరుసగా గన్నులు ఉన్నాయి, గిరగిర తిరుగుతున్నాయి. బట్ అక్కడ ఒక షాట్ కొడితే వెళ్ళి పెద్ద ట్రాలీ పడడం ఎన్ని షాట్లో చూసాం ట్రైలర్లో, చాలా రేంజ్కి వెళ్ళిపోయిందండి. లేదండి, కేజీఎఫ్ ఫోటోగ్రఫీ అసలు కనపడలా. కేజీఎఫ్లో ఓన్లీ ఒక పెద్ద క్వారీలో జరిగిన స్టోరీ మొత్తం అంతా నల్లగా ఉంటారు. బట్ ఇదేంటంటే ఒక కొండ పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసి వేరే ఫ్లేవర్ తీసుకొచ్చేసాడు. మీరు చాలా మటుకు గమనించండి, క్లారిటీగా చెప్పారు ప్రశాంత్ నీల్ గారు, ఈ సినిమాకి కానీ కేజీఎఫ్కి అసలు సంబంధం లేదు, బట్ ఒక ఫ్రెండ్షిప్ కోసం క్లారిటీగా ఛత్రపతి విజువల్స్ ఆ పడవలో ఇద్దరు ఫ్రెండ్షిప్ కోసం ఏదైతే జరుగుతుందో నాకు తెలిసి ఇంట్రడక్షన్ చెప్తున్నా, ఛత్రపతిలో నరుకుడు ఏదైతే ఉందో నాకు తెలిసి ఇందులో ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైనా తేడా వచ్చిందంటే మనోడు లెగుస్తాడు కంపల్సరిగా, అప్పుడు యుద్ధం నాకు తెలిసి. ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్యాన్స్ ఎవరైనా 22వ తారీఖున ఆపడం అనేది కష్టం, ఏదైనా ఆపచ్చేమో కానీ, రేపో మాపో చచ్చిపోయి వాడు ఊరేసుకుని ఉన్నాను ఆపచ్చు, కానీ ఆ టైంలో నాకు తెలిసి సీట్లు మాత్రం ఏదైనా మాల్స్ పెద్ద పెద్ద మాల్స్లో చాలా గత్తర చేస్తారు, దయచేసి అలా చేయొద్దు, యాజమాన్యం ప్రాబ్లం అవుతుంది. బట్ ఎలాగైతే అనుకున్నారో అలాగే ఉంది. నరుకుడు ఎవడైనా ఇక్కడ డుమ్కీలు గిమ్కీలు అన్నీ కూడా గింగిరాలు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయండి. ఎందుకంటే వరల్డ్ చిన్న హీరో కాదు కదా. మీరు ఎన్ని క్వశ్చన్లు వేసినా నేను ఒకటే సమాధానం చెప్తున్నా, ఈ కొంతమంది వంకర ప్రశ్నలకు కానీ ఏదైనా కొంచెం అటు ఇటుగా మాట్లాడి వాళ్ళ రేటింగ్ కోసం ఏదైనా చిన్న చిన్న తప్పులు కానీ మాట్లాడితే కనుక 22 తారీఖు రిలీజ్ అయ్యింది కదా, 24వ తారీఖున ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఉంటుంది. ఫ్యాన్స్ అసలు ఊరుకోరు, అసలు చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్న సినిమా కాదు, కొన్ని 100 కోట్లు పెట్టి తీసిన ప్రభాస్ గారు సినిమా ఆడుతుంది. ఆదిపురుషు పోయింది, నేను ఒప్పుకుంటున్నా. రాధేశ్యామ్ యావరేజ్ ఆడింది, ఆగిందా బజ్ ఇంకా పెరిగింది, అది అంతే. అది ఒక ఆకాశం లాంటిది, అది దానికి ఇంకా హద్దులు డబ్బులతో సంబంధం లేదు, అడ్డదుపు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మోదీ గారు కేసీఆర్ గారే బాహుబలి సినిమా కోసం చాలా గొప్పగా చెప్పారు. అండ్ పాస్పోర్ట్ లేకుండా ఏ దేశమన్నా తిరగల మగాడు సమర్థుడు పృథ్వీరాజు గారు చెప్పారు. ఎవరికొందండి తెలుగు ఇండస్ట్రీ లాగా ఒక మంచి మనిషి, ఒక మంచి ప్రాజెక్ట్ ప్రజల కోసం చేస్తున్నాడు. అయ్యి ఇంకొకటి చెప్తున్నా, వేరే బాడీలకి తలకాయలు పెడితే మాత్రం ఆడి తలకాయ మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది, నిజంగా షేప్ అవుట్లు అవుతాయి. అదే అంతే, అంతకు మించి నేనేం చెప్పలే. ఓకే, ఓవరాల్గా అయితే మంచి ఫుటేజ్, మంచి ట్రైలర్ చూసాం, చాలా బాగుంది.